చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇన్స్టెంట్ గా నా వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్ లో పొందవచ్చు. హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడేస్ హెల్త్ అండ్ బ్యూటీ. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు కదా, ఇప్పుడు ప్రతి ముగ్గురిలో ఒకరు ఖచ్చితంగా కళ్ళజోడు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా రోజు రోజుకి కళ్ళజోడు పెట్టుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది. అలాగే ముఖ్యంగా సరైన ఆహారాన్ని తీసుకోకపోవటం వల్లే చాలామందికి కంటి చూపు అనేది మందగిస్తుంది. ఇక చాలామంది అయితే చిన్నప్పటి నుండే సైట్ కలిగిన కళ్ళద్దాలను వాడుతూ ఉంటారు. దీంతో కూడా కంటి చూపు మందగిస్తూ ఉంటుంది. దీంతో మనకి ఇతర కంటి సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మన తాతలు అమ్మమ్మల కాలంలో ఎలాంటి కళ్ళజోడులు లేవు. వారు సరైన ఆహారాన్ని తీసుకుంటూ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేవారు. మరి మనం మాత్రం ఏది పడితే అది తిని, అంటే విటమిన్ లేని ఆహారాన్ని తీసుకోవటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు అనేవి వస్తున్నాయి. ముఖ్యంగా కంటి చూపు అనేది విటమిన్ లోపం వల్లే వస్తుంది. దీంతో చాలామంది లేజర్ ఆపరేషన్స్ చేయించుకొని కంటి చూపుని సరిచేసుకుంటున్నారు. అయితే ఈ ఆపరేషన్ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. అయితే ఈరోజు చెప్పబోయే ఒక సహజ సిద్ధమైన హోమ్ రెమెడీతో పాటు కొన్ని టిప్స్ని కనుక మీరు ఫాలో అవుతూ ఉంటే కొన్ని వారంలోనే మీ కంటి చూపు సహజంగా మెరుగుపడుతుంది. అయితే మీరు ఈ రెమెడీ నమ్మకంతో ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా మీ కంటి చూపు అనేది మెరుగుపడుతుంది. అయితే ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ముందుగా కావాల్సింది బాదం. బాదంలో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన కంటి సంబంధిత సమస్యలను పోగొట్టడానికి చక్కటి పరిష్కారం అని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక 4 నుంచి 5 బాదంలను నానబెట్టుకోవాలి. లేదు అంటే ఒక 3 నుంచి 4 గంటల పాటైనా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న బాదం పప్పు పై తొక్క తీసివేసి వీటిని ఒక రోట్లో వేసుకోవాలి, లేదా మిక్సీ జార్లో కానీ తీసుకోవాలి. అలాగే తర్వాత ఇందులో ఒక 4 నల్ల మిరియాలను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పట్టిక బెల్లంని కానీ, లేదా పట్టిక బెల్లం పౌడర్ని కానీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక రోలు సహాయంతో కానీ, లేదా మిక్సీ జార్ సహాయంతో మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మిరియాలలో చూటిన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మన కళ్ళకి సంబంధించిన సమస్యలైన మ్యాక్లర్ డిజరేషన్తో వచ్చే చూపు కోల్పోయే ప్రమాదాన్ని కూడా మిరియాలు చక్కగా నివారిస్తాయి. అలాగే పటిక బెల్లం అనేది మన శరీరానికి చలువ చేయటంతో పాటు మన కంటి చూపును కూడా బాగా మెరుగుపరుస్తుంది. ఇప్పుడు వీటన్నింటినీ మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ పేస్ట్ని మనం 1 గ్లాస్ పాలల్లో వేసి 1-5 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత ఈ పాలను వడకట్టకుండానే మనం ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇలా ప్రతిరోజు రాత్రి తాగటం వలన కొన్ని రోజుల్లోనే కంటి చూపు అనేది మెరుగవుతుంది. ఈ కరోనా వల్ల పిల్లల కంటి చూపు పైన పెద్ద ప్రమాదం వచ్చింది. ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ అని ఎక్కువసేపు సెల్ చూడటం ద్వారా కంటిలో మంట, తలనొప్పి, నిద్రలేమి వల్ల కంటి చూపుపై తీవ్ర ప్రభావం పడుతుంది అని డాక్టర్లు కూడా చెప్తున్నారు. కాబట్టి పిల్లలకి కూడా ప్రతిరోజు ఈ పాలను తప్పకుండా ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.